దేవుని నామానికి స్తోత్రం. ఒక అద్భుతమైన సాక్ష్యం. ఒక తల్లి తన తలను గోడకేసి బాదుకుంది. ఆమె రెండు కళ్ళు కనబడకుండా పోయాయి. ఆ తల్లి వచ్చి నాకు చెప్తుంది, అయ్యా నేను గుడ్డిదాన్ని అయిపోయినాయన అయ్యా, నా కళ్ళు పోయినాయ్యా, ఆపరేషన్ చేసిన నా కళ్ళు బాగుపడలేదు, రెండోసారి చేశారు నా కళ్ళు బాగుపడలే, నేను గుడ్డిదాన్ని అయిపోయాను. ఎందుకమ్మా నీ తలను గోడకేసి బాదుకున్నావు అని అడిగినప్పుడు ఆ అమ్మ అన్న మాట ఏంటంటే, నాకు ఒక్కతే ఒక్క కుమార్తె అయ్యా, ఆ కుమార్తెను గారాబంగా పెంచిన, ఆ కుమార్తెను ఎంతో చక్కగా పెంచాను, కడుపు కట్టుకొని ఆ బిడ్డను ప్రయోజకరాలు చేయాలనుకున్నాను. 10వ తరగతి పాస్ అయిందయ్యా, ఇంటర్మీడియట్ పాస్ అయిందయ్యా, డిగ్రీలకు వెళుతుందయ్యా నా బిడ్డ. ఆ డిగ్రీలోకి వెళుతుండగా, డిగ్రీ చదువుతుండగా ఆ బిడ్డ ప్రేమలో పడిపోయిందయ్యా. నా ప్రేమ కంటే, తన తండ్రి ప్రేమ కంటే లోక ప్రేమ కావాలని ఒక వ్యక్తిని ప్రేమించిందయ్యా. కాలేజీకని వెళ్ళి ప్రేమ పెళ్లి చేసుకుందయ్యా. ఒక్కతే బిడ్డ కోటి ఆశలు పెట్టుకున్న నా కలలు చెదిరిపోయినాయి, నా గుండె పగిలిపోయింది, నా బిడ్డ నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయిందని ఆ బాధలో నా తలను తీసి గోడకు బాదుకుంటే నా తల నరాలు చితికిపోయినాయి అని చెప్పింది. యవన బిడ్డ, లోక ప్రేమ నీ జీవితాన్ని మోసం చేస్తుంది. తల్లిదండ్రుల ప్రేమ దేవుని ప్రేమకు ప్రియాటివు. ఆ లోక ప్రేమలో పడి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది, ఆ తల్లి గుడ్డిదైపోయింది, ఆ తండ్రి ముసలివాడు. నీకెవరి కావాలని అడిగితే ప్రేమించిన వాడే కావాలి అంది ఆ యవనస్తురాలు. మైకములో ఉంది, మత్తులో ఉంది, కళ్ళు పొరలెక్కిపోయినాయి. తల్లి ప్రేమ తండ్రి ప్రేమ వద్దని, లోక ప్రేమ కావాలని తన ప్రియుడితో వెళ్లిపోయింది. ఆ ప్రియుడు 3 సంవత్సరాలు తనతో జీవించి, తన ప్రియుడు 3 సంవత్సరాలు తనతో జీవించిన తర్వాత 2 బిడ్డలు పుట్టారు. 2 బిడ్డలు పుట్టిన తర్వాత అతడు అన్నాడు, నీవంటే నాకు ఇష్టం లేదు, అప్పుడంటే నువ్వు ఇష్టం, ఇప్పుడంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి వాడు వేరే అమ్మాయిని ప్రేమించినాడు. వేరే అమ్మాయితో ఎఫ్ఐఆర్, వేరే అమ్మాయితో జీవిస్తున్నాడు. ఆ విషయం ఈ బిడ్డకు యవనస్రాలకు తెలిసి తన జీవితము స్మాష్ అయిపోయింది, నా బ్రతుకు పాడైపోయింది, నా జీవితంలో వీడే నాకు ఇష్టమైన వాడని ప్రేమతో వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ ప్రేమ దగా అయిపోయిందని చెప్పి 2 బిడ్డలను తీసుకొని ఆ గుడ్డి తల్లి దగ్గరికి వచ్చింది. అమ్మా అని వస్తే ఆ తల్లి, నీవేనా నా బిడ్డవని ఆ బిడ్డను కౌగిలించుకొని ఏడుస్తూ ఉంది. చూడాలనుకుంది, చూపు లేదు. అమ్మా నీ చూపు ఎలా పోయిందంటే, నీవు తీసుకున్న నిర్ణయం ద్వారా నేను నా తలను గోడకేసి బాదుకున్నా, నా కళ్ళు పోయాయి అని చెప్పింది. ఆ తల్లి ఏడుస్తూ ఆ తల్లి కన్నీళ్లతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు మోసపోయినావు బిడ్డ. ఆ యవనస్సురాలు అన్న మాట, మోసపోయేదాకా తెలియలే, నేను మోసపోయానని ఇప్పుడు తెలిసి నీ మోసపోయాను, ఏమి చేయాలి, ఏమి చేయలేని స్థితి. ఈరోజు నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో వారే నిన్ను మోసగిస్తారు. జాగ్రత్త బిడ్డ, యవన బిడ్డ. ప్రేమ అని, దోమ అని, లోకము అని, స్నేహము అని నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లిపోతున్నావేమో. ఆ తల్లి తలను గోడకేసి బాదుకుంటే ఆ తల్లి గుడ్డిదైపోయింది, ఆ తండ్రి నిరాకారమైన వ్యక్తిగా మారిపోయాడు. ఆ యవన బిడ్డ తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆ తల్లి తన బిడ్డను చూడలేని పరిస్థితి. 2 మనవరాళ్ళు, ఆ ముసలాయనే, ఆ యొక్క యవన బిడ్డ ఒక కుటుంబంలో బ్రతుకుతున్నారు. ఆ కుటుంబాన్ని చూసినప్పుడు గుండె చలించిపోయింది. చనిపోవాలనుకుంటున్నామన్నారు, ఆశ లేదు మాకన్నారు. యేసు ప్రభును పరిచయం చేశారు, యేసయ్య ప్రేమను చెప్పిన దేవుని బిడ్డ. అప్పుడు వారు ఆలోచన ఏంటంటే, ఇకనైనా ఆ యేసు ప్రభు మమ్మల్ని కనికరిస్తే నెమ్మది సమాధానంగా బ్రతకాలనుకుంటున్నాం అన్నది. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో నీవు లోకం వైపు చూస్తున్నావా? ఈరోజు దేవుని వైపు చూడు. అలాంటి తల్లిదండ్రులు ఎందరో ఏడుస్తున్నారు,
నా తల్లి మాట వింటలేదు, నా బిడ్డ మాట వింటలేదు, నా కుమారుడు మాట వింటలేడు, నేను గారాబంగా పెంచిన నా బిడ్డలు నా మాట వింటలేరని ఏడుస్తున్నారు. ఈ రోజున తల్లిదండ్రులను ఏడిపించే బిడ్డగా, తల్లిదండ్రులను కన్నీళ్లు తెప్పించే బిడ్డగా నీవు ఉంటే నీ మనసు మార్చుకో. నీవు మోసపోతున్నావని తెలుసుకో, తల్లిదండ్రులను మోసగిస్తున్నావని తెలుసుకో. నీ ఒక రోజున నీ ఆత్మీయ జీవితంలో మోసపోకముందే కళ్ళు తెరుచుకొని యేసు ప్రభు దగ్గరికి రా. తల్లి గుడ్డిదైపోయినట్టుగా అనేక మంది తల్లిదండ్రులు వారి తలలను గోడకేసి బాధుకుంటున్నారు. నా పిల్లలు మాట వింటలేరు. ఫోన్ మైకంలో ఉన్నావు, వాట్సాప్ మైకంలో ఉన్నావు, ఫేస్బుక్ మైకంలో ఉన్నావు, ట్విట్టర్ అనే మైకంలో ఉన్నావు, ఇన్స్టాగ్రామ్ అనే మైకంలో ఉన్నావు. నువ్వెవరిని మోసగిస్తున్నావు తెలుసా? నీ మనస్సాక్షిని మోసగిస్తున్నావు. ఈరోజు నీ కళ్ళు తెరుచుకొని నీ పాపాన్ని ఒప్పుకొని నీ మనస్సాక్షిని గద్దిస్తున్నప్పుడు సరి చేసుకొని దేవుని దగ్గరికి రా, దేవుని సన్నిధికి రా. ఆ తల్లి గుడ్డిదైంది ఎందుకు తెలుసా? ఒక యవన బిడ్డ చేసిన తప్పుడు పనికి, తీసుకున్న తొందరపాటు నిర్ణయానికి, ఆ నిర్ణయములో తన జీవితము చెదిరిపోయి ఒంటరి బ్రతికైపోయి ఆ యవన బిడ్డ ఇద్దరు బిడ్డలను తీసుకొని నేను చనిపోతాను అని నిర్ణయించుకుంది. ఎందుకు? నేను మోసపోయాను అని. ఈరోజు నువ్వు మోసపోతున్నావా? మంచి నిర్ణయం తీసుకో, తప్పుడు నిర్ణయం తీసుకోకు. తల్లిదండ్రులను తలవంచుకునే నిర్ణయము నువ్వు తీసుకోకు. కాలేజీకి వెళుతూ, ఆఫీస్కి వెళ్తూ, డ్యూటీకి వెళ్తూ, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ, కుటుంబంలో ఉన్న వారికి దూరం అవుతూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? వద్దు, నీ మనసు మార్చుకో, నీ బుద్ధి మార్చుకో. ఆ తల్లి వచ్చి ఏడుస్తున్నప్పుడు గుండె బద్దలైపోయింది. కట్టె పట్టుకొని వస్తుండగా ఆ భర్త కట్టెను పట్టుకొని నడిపిస్తున్నాడు. ఎందుకమ్మా కళ్ళు పోయినాయి అంటే, బిడ్డ తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి నేను గుడ్డిదాన్ని అయిపోయినాను అని ఏడుస్తుంది. ఈ రోజున ఒక మంచి నిర్ణయం తీసుకో. నీ నిర్ణయమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.